కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం ప్రతి పాఠశాలలో ఒక పురుషుణ్ణి ఒక మహిళను నియమించే ఏర్పాటు చేశాం అంటూ గాంధీ గారు తన ఈ ప్రకరణలో గ్రామాల్లో ఉజ్వల పక్షం అంటూ దీన్ని మొదలుపెట్టారనమాట అదేంటో మనం తింటూ వెళ్దాం వారి ద్వారానే మందులు ఇప్పించడం పారిశుద్ధ్యం కార్యక్రమాలు నిర్వహించడం మహిళల ద్వారా స్త్రీ సమాజంలో ప్రవేశించడం మందులు ఇచ్చే పనిని తేలిగ్గా నిర్వహించేలా చేయడం జరిగింది కొనైన్ పట్టీలు ఆముదం ప్రతి స్కూల్లో ఉంచాం నాలుగు మురిగ్గా ఉన్న అజీర్ణం చేసిన ఆముదం త్రాగించాలి జ్వరం తగిలితే ఆముదం త్రాగించడం తర్వాత కునైన్ ఇవ్వాలి కురుపులు గడ్డలు లేస్తే వాటిని కడిగి పట్టివేయాలి అని అక్కడున్న ఉపాధ్యాయులందరికీ కూడాను శిక్షణ ఇచ్చాం జబ్బు పెద్దదైతే డాక్టర్ దేవు గారికి చూపించి వారి చేత వైద్యం చేయించాలి డాక్టర్ దేవు వేరు సమయాల్లో వేరు గ్రామాలకు వెళ్ళి రోగుల్ని పరీక్షిస్తూ ఉండేవారు ఈ ఏర్పాటు వల్ల అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు ప్రయోజనాన్ని పొందసాగారు అన్నమాట సామాన్యంగా వచ్చే జబ్బులు కొద్దివే వాటికి పెద్ద పెద్ద డాక్టర్లు అవసరం ఉండదు ఈ విషయాన్ని గ్రహిస్తే మేము చేసిన ఏర్పాటు ఎంతో ప్రయోజనకరమైనదని చెప్పవచ్చు జనం ఉపయోగం పొందారు కూడాను పారిశుద్ధ్య కార్యక్రమం మాత్రం కష్టమైపోయింది జనం మురికిని తొలగించేందుకు సిద్ధపడలేదు డాక్టర్ దేవ్ అంత త్వరగా ఓటమిని అంగీకరించే వ్యక్తి కానే కాదు ఆయన మిగతా వాలంటీర్లు కలిసి ఒక గ్రామంలో వీధులను శుభ్రం చేశారు ఇళ్ల ముందర పడి ఉన్న పెంట కుప్పలు ఎత్తేశారు బావుల దగ్గర పడి ఉన్న గుంటల్ని మట్టితోటి పూడ్చారు పారిశుద్ధ్యం ఈ విధంగా కొనసాగించమని జనానికి బోధించారు కొన్ని చోట్ల జనం సిగ్గుపడి పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టారు కొన్ని గ్రామాలకు నా కారు వెళ్లడానికి మట్టి రోడ్ల నిర్మాణం కూడా చేశారు ఇట్టి మధుర అనుభవాలతో పాటు జనుల నిర్లక్ష్యం వల్ల కటు అనుభవాలు కూడా కలిగాయి పారిశుద్ధ్యం మాట విని కొన్ని చోట్ల జనం అసహించుకున్నారు ఈ అనుభవాన్ని గురించి కూడా ఇక్కడ రాస్తాను స్త్రీల సభల్లో అనేక సార్లు ఈ అనుభవం గురించి చెప్పాను భీతిహారావ ఒక చిన్న గ్రామం అది దాని సమీపంలో దానికంటే చిన్న ఇంకొకటి ఉంది అక్కడ స్త్రీల బట్టలు చాలా మురిగ్గా ఉన్నాయి మహిళలకు బట్టలు ఉత్తుక్కోమని బట్టలు మార్చుకోమని కస్తూరి బాకి చెప్పమని చెప్పాను నేను ఆవిడ మహిళలతో మాట్లాడి వారిలో ఒక సోదరి తన గుడిసెల్లోకి తీసుకువెళ్ళి మీరే చూడండి బట్టలు పెట్టుకునేందుకు మా గుడిసెలో పెట్టాబేడా ఏమీ లేదు నేను కట్టుకున్న చీర తప్ప మరొక చీర లేదు దీన్ని ఎలా ఉతుక్కోవాలో చెప్పండి మహాత్ముడికి చెప్పి మాకు బట్టలు ఇప్పించండి రోజు చీర ఉతుకుంటాను చీర మార్చుకుంటాను అని చెప్పింది భారతదేశంలో ఇటువంటి గుడిసెలు అసంఖ్యాకంగా ఉన్నాయి ఎన్నో గుడిసెల్లో సామాను కానీ పెట్టు గాని బట్టలు కానీ ఏమీ ఉండవు ఎంతోమంది జనం కట్టుబట్టలతోటి జీవిస్తున్నారు మరో అనుభవం కూడా చెప్తాను వినండి చంపారంలో వెదురుగడలు వెదురుగడలు గడ్డి ఎక్కువ భీతిహరావ గ్రామంలో నిర్మించిన పాఠశాల పైకప్పు వెదురుగడలతోనూ గడ్డితోనూ తయారు చేయబడింది ఎవరో ఒకనాటి రాత్రి దానికి నిప్పట్టించారు దగ్గరలో ఉన్న నీలిమందు తొట్టెల యజమానుల మనుషులు ఈ పని చేశారని అనుమానం కలిగింది దానితోటి వెదురుగడలతోనూ గడ్డితోనూ ఇల్లు కట్టడం విరమించాం ఈ పాఠశాల శ్రీ సోమాన్ మరియు కస్తూరిబా నడుపుతున్నారు ఇటుకలతో పక్కా ఇల్లు కట్టాలని సోమాన్ నిశ్చయించాడు అతని శ్రమ వల్ల ఇటుకలతో ఇల్లు తయారైంది ఇక ఇల్లు తగలబడుతుందేమో అన్న భయం పోయింది ఆ పని బాగా జరగాలని నేను భావించాను కానీ నా మనోరథం నెరవేరలేదు దొరికిన బాలెడ్డి ఇల్లు కొంత వ్యవధి వరకే ఉండి పనిచేశారు కొత్త కార్యకర్తలు దొరకడం కష్టమైపోయింది చంపారంలో పని పూర్తి అయిందో లేదో మరో పని నన్ను లాక్కెళ్ళింది ఏది ఏమైనా ఆరు నెలల పాటు అక్కడ సాగిన కార్యక్రమాలు రేళ్లని ఈ రూపంలో కాక మరొక రూపంలో తమ ప్రభావం చూపుతూనే ఉన్నాయి అంటూ ఈ ప్రకరణను ముగించి ఉజ్వల పక్షం అంటూ మరొక ప్రకరణ ప్రారంభించారు ఆయన గత ప్రకరణలో నేను వివరించినట్లుగానే ఒకవైపు సమాజ సేవ సాగుతోంది రెండవ వైపు బాధిత కష్టగాథలు రాయడం జరుగుతుంది రోజు రోజుకు అలా పని పెరిగిపోతుంది వేల మంది చెప్పిన కథలు లిపిబద్ధం చేయబడ్ వీటి వల్ల ఎంతో ప్రయోజనం చేకుంది నా డేరాకు జనం విపరీతంగా ఉండడం వల్ల తెల్ల కోపం కట్టలు తెంచుకుంది దాంతో నా పరిశీలన కార్యక్రమం ఆపివేయించడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు ఒక రోజున బీహార్ ప్రభుత్వం నుండి ఒక జాబ్ వచ్చింది నాకు మీ పరిశీలన కార్యక్రమం చాలా కాలం పాటు సాగింది ఇక ఆ కార్యక్రమాన్ని విరమించి బీహార్ వదిలి వెళ్ళిపోండి అంటూ జాబ్లో రాసింది జాబు మెత్తగా ఉన్న భావం మాత్రం చాలా స్పష్టంగా ఉంది అందుకు ఇస్తూ నా పరిశీలన కార్యం పూర్తి కాలేదు ఇంకా చేయవలసింది ఆ పని పూర్తయిన తర్వాత కూడా ప్రజల కష్టాలు తొలగనంత వరకు నేను బీహార్ వదిలి వెళ్ళను అని స్పష్టంగా రాశాను నా నిరీక్షణ కార్యక్రమాన్ని ఆపాలంటే ప్రభుత్వం ప్రజల కష్టాలను తొలగించాలి విచారణ కమిటీని ప్రభుత్వమే నియమించాలి గవర్నర్ సర్ అడ్వర్డ్ గేట్ నన్ను పిలిచి తామే విచారణ కమిటీ వేస్తామని అందు మెంబర్గా ఉండమని కోరాడు మిగతా కమిటీ మెంబర్ల పేర్లు చూసి సహచరులతో చర్చించి కొన్ని షరతుల మీద అంగీకారాన్ని తెలిపాను కమిటీలో చేరిన నా అనుచరులతో చర్చలు జరిపేందుకు స్వతంత్రం నాకు ఉండాలని కమిటీలో మెంబర్గా ఉంటూ రైతుల్ని సమర్థించడం మానుకోమని నాకు చెప్పకూడదని విచారణ జరిగాక రైతులకు అన్యాయం జరగలేదని తోస్తే నేను రైతుల పక్షం వహించే స్వతంత్రం ఉండాలని కోరాను సర్ అడ్వర్డ్ గేట్ నా షరతులు న్యాయమై ఉన్నామని భావించి అంగీకరించాను కీర్తిశేషులు సర్ ఫ్రాంక్ స్లై ఈ కమిటీ అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు విచారణ కమిటీ రైతులు చేసిన ఆరోపణలన్నీ నిజమేనని ప్రకటించింది అన్యాయంగా తెల్లదొరలు తీసుకుంటున్న సొమ్ము కొంత భాగం రైతులకు చెల్లించాలని కీన్ ఆ రివాజ్ను రద్దు చేయాలని సిఫార్సు చేస్తూ ఇచ్చింది ఈ రిపోర్టు అంగీకరించబడ్డానికి ఆ ప్రకారం చట్టం పాస్ చేయించడానికి సార్ ఎడ్వర్డ్ గేట్ మహత్తరమని కృషి చేశాడు ఆయన గట్టిగా వ్యవహరించి ఉండకపోతే మా రిపోర్ట్ ఏకగ్రీవంగా ఉండేది కాదు చట్టం కూడా పాస్ అయ్యి ఉండేది కాదు తెల్ల చాలా శక్తివంతులు రిపోర్ట్ వెల్లడించబడిన తర్వాత కూడా చట్టం కానివ్వకుండా నిరోధించేందుకు తీవ్రంగా ప్రయత్నం చేశారు కానీ సార్ ఎడ్వర్డ్ గేట్ ధైర్యంగా వ్యవహరించి చట్టాన్ని చేయించాడు దాన్ని అమల్లోకి కూడా తీసుకొచ్చాడు ఈ విధంగా వంద సంవత్సరాల నుండి అమల్లో ఉన్న దీన్ ఖటియా విధానం రద్దైపోయింది తెల్లదొరల రాజ్యం కూడా అస్తమించిపోయింది అణిగిపోయి ఉన్న రైతులు తమ శక్తిని గుర్తించారు నీలిమందు మచ్చ కడినా పోదు అన్న భ్రమ వారికి తొలగిపోయింది చంపారంలో ప్రారంభించిన నిర్మాణ కార్యక్రమాలు ఇంకా కొంతకాలం విజయవంతంగా అక్కడ సాగించాలని పాఠశాలలు ఎక్కువగా తెరవాలని ఎక్కువ గ్రామాల్లో ప్రవేశించాలని అనుకున్నాను క్షేత్రం సిద్ధంగా ఉంది కానీ భగవంతుడు నా కోరికని అనేక పూర్తి కానీ లేదు నేను అనుకున్నది ఒకటి అయ్యింది మరొకటి దేవుడు మరొక పనికి నన్ను వినియోగించాడు ఈసారి అంటూ ఈ ప్రకరణను కూడాను ఇక్కడితో ముగించేశారు గాంధీ గారు తర్వాత మళ్ళీ కార్మికులతోటి సంబంధం అనే ఒక ప్రకరణను చెప్పబోతున్నారు అది మనం విందాం రేపటి ఎపిసోడ్లో అంతవరకు సెలవు